హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ మోనిక. ఈరోజు మన ఛానల్లో శనగపిండితో బర్ఫీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. చాలా తక్కువ టైంలో తక్కువ ఇంగ్రీడియంట్స్తో అయిపోయేటటువంటి స్వీట్ ఇది. ఈ రక్షాబంధన్కి మీ ఇంట్లో చేయండి, ఖచ్చితంగా అందరూ ఇష్టపడతారు ఈ రెసిపీని. ముందుగా దీనికోసం ఒక ప్యాన్ స్టవ్ మీద పెట్టుకొని అందులో పావు కప్పు వరకు నెయ్యిని వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఇందులో ఒక కప్పు శనగపిండిని వేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్ల ఉప్మా రవ్వను కూడా వేసుకోవాలి. ఉప్మా రవ్వను వేసుకోవటం వల్ల స్వీట్కి క్రంచీ టేస్ట్ వస్తుందండి. ఇది ఆప్షనల్ మాత్రమే, ఇష్టమైతే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయచ్చు. శనగపిండిని బాగా కలుపుకోవాలి ఉండలు కట్టకుండా. శనగపిండి మాడిపోకుండా ఇలా కలుపుతూనే ఉండాలి. శనగపిండిని కొంచెం సేపు ఇలాగే ఫ్రై చేసుకోవాలి. ఈలోపు మనం పాకం కోసం ఒక ప్యాన్ని స్టవ్ మీద పెట్టుకొని అందులో ఒక కప్పు పంచదారని వేసుకోవాలి. పంచదారలో పావు కప్పు వాటర్ని కూడా పోసుకొని పంచదార కరిగేంత వరకు గరిట పెట్టి తిప్పుకోవాలి. ఒక తీగ పాకం వచ్చేంత వరకు దీన్ని బాయిల్ చేసుకోవాలి. ఒక తీగ పాకం వచ్చిందో లేదో ఒకసారి చెక్ చేసుకుంటున్నానండి నేను. వేడిని పట్టలేని వాళ్ళు ఒక బౌల్లో వాటర్ని తీసుకొని అందులో ఈ పాకాన్ని కొంచెం వేసుకొని ఉండకట్టడానికి వస్తుందా లేదా అని ఒకసారి చెక్ చేసుకుంటే సరిపోతుందండి. బాగా ముదురు పాకం కాకుండా లేత పాకం అయితే సరిపోతుందండి దీనికి. ఒక తీగ పాకం వచ్చిన తర్వాత ఇందులో కొంచెం యాలకుల పౌడర్ని కూడా వేసుకొని మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్ని తీసుకొని అందులో 1 టీ స్పూన్ వరకు నెయ్యిని వేసుకొని వీడియోలో చూపించిన విధంగా అంతా స్ప్రెడ్ చేసుకోవాలండి. ఇలా చేసుకోవటం వల్ల స్వీట్ అనేది దీనికి అంటుకోకుండా ఉంటుంది పోసినప్పుడు. శనగపిండిని ఫ్రై చేసుకుంటూ ఉంటే కొంచెంసేపటికి కలర్ అనేది మారుతుందండి. ఈ కలర్ రాగానే ఇందులో మనం చేసుకున్నటువంటి పాకాన్ని వేసుకొని బాగా కలుపుకుంటూ ఉండాలి. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని పాకం దగ్గర పడేంత వరకు కలుపుకుంటూ ఉండాలి. కొంచెంసేపటికి ఈ స్వీట్ అనేది ప్యాన్ నుంచి సపరేట్ అవుతూ ఉంటుంది. అప్పుడు నెయ్యిని రాసుకున్నటువంటి ప్లేట్లోకి దీన్ని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నటువంటి స్వీట్ని మీకు నచ్చిన షేప్లోకి స్ప్రెడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీనిపైన చాప్ చేసుకున్నటువంటి బాదంని వేసుకొని కొంచెం ప్రెస్ చేసుకోవాలి. మీకు నచ్చితే పిస్తా కూడా వేసుకోవచ్చు. ఇలా ప్రెస్ చేసిన తర్వాత ఒక అరగంట పాటు అలాగే వదిలేయాలి. ఆ తర్వాత మీకు నచ్చిన షేప్లో దీన్ని కట్ చేసుకోవచ్చు. ఈ పీసెస్ని గోరువెచ్చగా ఉన్నప్పుడు కట్ చేసుకుంటే విరిగిపోకుండా వస్తాయండి. సాఫ్ట్గా క్రంచీగా ఉంటుందండి ఈ టేస్ట్. చాలా ఈజీ రెసిపీ కదా. తప్పకుండా మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.